हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मन की गुरुवारं रोजु लासेट एग्जाम उंदी कदा फ्रेंड्स, दानिकी संबंधिंची कोन्नि इंपार्टेंट बिट्स गानी लेकपोते ट्रिक्स गानी तेलुसुकुंदाम। अंड अलागे लास्ट 5 डेस मनं एला प्रिपरेशन अनेदी चेयाली, एला प्रिपरेशन चेस्ते मनं सक्सेस अवडानिकी चांसेस एक्कुव उंटायो चूद्दाम। इप्पुडु मनं फस्ट वच्चेसि नेनु 5 डेस अनि एंदुकु अन्नानंटे फ्रेंड्स, मनकी గురువారం ఎగ్జామ్ ఉందంటే బుధవారం అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేసేసేయండి చదువుకోవడానికి। అలా బుధవారం రోజు చదవడం వల్ల ఏమవుతుందంటే, మనకి ఏమైనా తెలియనట్టు ఉన్నట్లయితే మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం, దానివల్ల ఎగ్జామ్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది। సో బుధవారం అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయడానికి చూడండి, బుధవారం రోజు చదవద్దు, సో మంగళవారం వరకే చదవండి। అని నేను చెప్తుంది వచ్చేసి ప్రిపరేషన్ ఆల్్రెడీ స్టార్ట్ చేసి చదివిన వాళ్ళకి, ఏదో 3 డేస్ ముందు చదివే వాళ్ళకి కాదు, ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళైతే మాత్రం కంప్లీట్ గా బుధవారం అనేది అవాయిడ్ చేయండి, ఓకేనా। అండ్ అలాగే మనం ఫస్ట్ వచ్చేసి ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్। ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ 4 to 6 ప్లాన్ చేసుకోండి, వీలైతే కుదిరితే రెస్పెక్టివ్ హౌస్ వైఫ్స్ ఆర్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ, జాబ్ హోల్డర్స్ ఎవరైనా మ్యాథ్స్ ట్రై చేయండి, 5 డేసే ఉంది కాబట్టి। మార్నింగ్ 4 to 6 అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఏదైనా ఒక 2 అవర్స్ మీకు ఇన్ కేస్ అవైలబుల్ ఉంటే ఆఫ్టర్నూన్ చూడండి, లేకపోతే నైట్ టైం కానీ లేకపోతే ఈవినింగ్ 2 అవర్స్ కానీ సెట్ చేసుకోండి మీకు కుదిరిన దాంట్లో। అండ్ మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ మన మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఏదైనా రీఫ్రెష్ చేసుకోగలుగుతాము। సో కరెంట్ అఫైర్స్ చదవండి మార్నింగ్ టైంలో। నేను కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ ఉంటుంది, మనకి జీకే వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది, అందులోనే రీజనింగ్ అండ్ అథమెటిక్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా। నాకు తెలిసి మాక్సిమం ఒక 10 to 15 మార్క్స్ వచ్చేసి అథమెటిక్ నుంచి అడుగుతారు, అదే మెంటల్ ఎబిలిటీ నుంచి 15 మార్క్స్ వచ్చేసి స్టాక్ జీకే ఉంటుంది, స్టాక్ జీకే అండ్ ఆల్ సబ్జెక్ట్స్ కవర్ చేస్తారు అందులోనే। ఇంకా 30 మార్క్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఇంకా రిమైనింగ్ 60 మార్క్స్ వచ్చేసి పాలిటీ రిలేటెడ్గా లీగల్ యాప్టిట్యూడ్ లేదా లా యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది। సో టోటల్ వచ్చేసి 120 మార్క్స్. సో కరెంట్ అఫైర్స్కి వచ్చేసి మనం ఫస్ట్ నేనైతే దీన్ని కరెంట్ అఫైర్స్కి అన్ని షైన్ ఇండియా అవి ఇట్లా నేను షైన్ ఇండియా మ్యాగజైన్ ఉంది కదా ఫ్రెండ్స్, అవి నేను ప్రింట్ తీసి పెట్టాను, ఎందుకంటే నేను వివేక్ ఆర్సీ రెడ్డి వాళ్ళది ఫాలో అవుతాను కాంపిటేటివ్కి, చాలా బాగుంటుంది, కానీ లా ఎగ్జామ్కి ఏంటంటే లాసెట్కి అంత అవసరం ఉండదు। అండ్ వివేక్ వాళ్ళు ఈ మధ్య ఆర్సీ రెడ్డి వాళ్ళు వివేక్ మ్యాగజైన్ ఎవరైతే వివేక్ మ్యాగజైన్ వచ్చేసి బిట్ పేపర్ కాకుండా ఎక్కువ థియరీ ఇస్తున్నారు, అంటే గ్రూప్ 1 వాళ్ళకి రిలేటెడ్గా, సో మనకు అంత అవసరం లేదు కాబట్టి షైన్ ఇండియా వాళ్ళైతే మనకి ఈజీగా బిట్ పేపర్ లెక్క కరెంట్ అఫైర్స్ బిట్స్ వేస్తున్నారు। ప్రతి నేను చూసాను మ్యాక్సిమం ఎవ్రీ మంత్ అలానే వేస్తున్నారు, అది లాసెట్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, చూడండి మీకు చూపిస్తాను ఒకసారి, ఇట్లా ఆబ్జెక్టివ్ టైప్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎగ్జామ్ కూడా ఆబ్జెక్టివ్లో ఉంటుంది కాబట్టి మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది। ఇంకా ఆఫ్టర్నూన్ 2 అవర్స్ అవకాశం ఉన్న వాళ్ళైతే ఈ వివేక్ ఇది చూడండి, విజేత కాంపిటీషన్ వాళ్ళది ఈ బుక్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరూ తీసుకొని ఉండాలి, తీసుకో ఉంటారు కూడా అందరూ। ఇందులో 30 పేపర్స్ అనేటివి ఇచ్చారు ఫ్రెండ్స్, ఇది లాస్ట్ ఇయర్ పేపర్ ఉంది, లాస్ట్ ఇయర్ బుక్ ఉంది, ఇయర్ బుక్ ఇయర్ అయినా సరే 30 పేపర్స్ ఇస్తారు చూశాను నేను, ఆ 30 పేపర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా। 30 పేపర్స్ ఉన్నాయి కదా ఈ 5 డేస్లో, మీరు ఫర్ డేకి 6 పేపర్స్ అనేటివి ఫినిష్ చేయడానికి చూడండి, 2-3 అవర్స్ మ్యాక్సిమం స్పెండ్ చేశారంటే ఫర్ డేలో 5 పేపర్స్ 6 పేపర్స్ ఈజీగా ఫినిష్ చేయొచ్చు। కేవలం ఇవి 30 పేపర్స్ ప్రాక్టీస్ చేసి మీకు బాగా ఐడియా ఉన్నా సరే, అంటే ఎగ్జామ్లో ఓకే ఈ బిట్లు వస్తాయని ఒక ఓవరాల్ ఐడియా ఉన్నా సరే మీరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మ్యాక్సిమం మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు। ఇంకా నైట్ టైం చెప్పాను కదా, లీగల్ యాప్టిట్యూడ్ అండ్ లా యాప్టిట్యూడ్ చూడండి, అదే పాలిటీకి రిలేటెడ్గా లీగల్ యాప్టిట్యూడ్ అండ్ లా యాప్టిట్యూడ్ ఉంటుంది కదా, దాన్ని చదవండి, ఈ బుక్లో చాలా ఈజీగా ఇచ్చున్నారు ఫ్రెండ్స్, నేను మీకు చూపిస్తాను। మనకి థియరీ పార్ట్ ఇచ్చున్నారు అండ్ సెక్షన్స్ కానీ చట్టాలు కానీ సెక్షన్స్ కానీ ఆర్టికల్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనకి చాలా ఈజీగా ఉంది, ఏదైనా సరే చూడండి బిట్ పేపర్ లెక్క ఇచ్చున్నారు, థియరీ ఉంది అండ్ బిట్ పేపర్లో కూడా ఉంది,
ఇది మాక్సిమం చదవండి 3 ఇచ్చున్నారు ఇట్లా బిట్ బ్యాంక్ 1 2 అని ఇట్లా ఇచ్చున్నారు ఈ ఫినిష్ చేసామంటే మనకి ఎగ్జామ్ అనేది ఈజీగా అటెంప్ చేయగలుగుతాము అంటే ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటుంది చూడండి ఈ 5 డేస్ లో మాక్సిమం కవర్ అయిపోతాయి ఇప్పటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ చేసినా సరే కరెంట్ అఫైర్స్ కి బిట్ అంటే డైలీ న్యూస్ కూడా వస్తుంది కదా ఇప్పుడు గూగుల్ లో కూడా మనకి డైలీ కరెంట్ అఫైర్స్ అని వస్తుంది అదే అయినా చూసుకోండి నో ఇష్యూ కరెంట్ అఫైర్స్ అయితే మార్నింగ్ టైం చదవండి ఆఫ్టర్ నూన్ వచ్చేసి అంత ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి బిట్ పేపర్ ప్రాక్టీస్ చేయండి అండ్ నైట్ టైం వచ్చేసి లీగల్ యాప్టిట్యూడ్ లేదా లా యాప్టిట్యూడ్ చదవండి విజేత కాంపిటీషన్ వాళ్ళు లాసెట్ బుక్ అనేది చాలా ఈజీగా ఎవరికైనా అర్థమయ్యేలా ప్రింట్ చేస్తున్నారు నాకైతే ఈ బుక్ చాలా బాగా నచ్చింది మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ ని టచ్ చేయండి Thank you, friends.